ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా శ్రీకాంత్, క్యాన్సర్ కి మందు కనుక్కుంటే చాలు కదా సార్, బతికిపోతాం కదా అన్నట్టు. అంత ఈజీ కాదు. కాకపోవడం ఏంటి సార్, జాహ్నవి గారిని అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. దాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ మిస్టరీ తెలిసిపోతుంది. కరెక్టే శ్రీకాంత్, కానీ జాహ్నవి ఎలాంటి క్లూ ఇవ్వలేకపోతుంది. గట్టిగా ప్రయత్నిస్తే తల తిరిగిపోయింది, స్పృహ తప్పిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తన్ని ఒత్తిడి చేయలేము. కానీ నువ్వు అన్నట్టు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడు కానీ ఆ బిడ్డ రహస్యం తెలీదు. దానికి మార్గం జాహ్నవిని అడగడం కాదు, ఇంకెవరినైనా అడగాలి. జాహ్నవిని డిస్టర్బ్ చేయకుండా ఇంకెవరి ద్వారా అయినా మనం తెలుసుకోవాలి. కానీ జాహ్నవి గారు కాకుండా ఆవిడ గతం తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు సార్? అదే ఆలోచిస్తున్నాను శ్రీకాంత్, కార్తీక్ కాకుండా ఇంకెవరికి తెలుసో తెలుసుకోవాలి. అది కూడా త్వరలోనే కనుక్కోవాలి. పాపం జాహ్నవి కూడా చాలా నరకం అనుభవిస్తుంది. ఎలాగైనా సరే నా పోలీస్ అనుభవంతో జాహ్నవి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. నా ఇన్వెస్టిగేషన్ మొదలైంది శ్రీకాంత్, నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయాలి. భలేవారు సార్, ఏం చేయమన్నా చేస్తా. చెప్పండి సార్ ఏం చేయాలో. కార్తీక్, 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 ఏంటంత ధైర్యంగా పద్మ వ్యూహంలోకి వచ్చావు? నేనొచ్చింది యుద్ధానికి కాదు. కార్తీక్, నీతో కాస్త మాట్లాడు. పెళ్లి ఆగిపోయాక ఇంకా ఈ రాయభారాలేంటి? నేను రాయభారానికి రాలేదు, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను. కార్తీక్, జాహ్నవి కడుపులో బిడ్డకి నీకు ఏ సంబంధం లేదని చెప్పి తాళి కట్టకుండా వచ్చేసాను. అది ఎవరి బిడ్డైనా జాహ్నవి కడుపులో ఉంది. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే నాకు గతం తెలియాలి. జాహ్నవికి గతం గుర్తులేదు కనుక అది తెలిసిన వాడివి నువ్వొక్కడివే. చెప్పు, మీరిద్దరూ ప్రేమించుకున్న టైంలో ఏం జరిగింది? నేను ప్రేమించుకున్న టైంలో ఏం జరిగితేనే, అది మాత్రం నాతో జరగలేదు. మరొకరితో జరిగితే నాకేలా తెలుస్తుంది? కరెక్టే, కానీ లవర్గా నువ్వు నీ లవర్ని. స్టాప్ ఇట్! ఇప్పుడు తన లవర్ కాదు, గతంలో నీ లవరే కదా. చూడు బాబు, వాడు నిన్న తిన్న భోజనం పడక ఈరోజు కక్కేశాడు. ఇక వాడికి జాహ్నవి కక్కు గురించి కడుపు గురించి ఏం తెలుస్తుంది? వాడికి జాహ్నవికున్న ప్రేమ సంబంధం పెళ్లి మండపంలోనే చెడిపోయింది. నేను ఫ్రెష్, జాహ్నవి ఫ్రెష్ కాకపోతే నాకేం సంబంధం? కార్తీక్, ఏ జాహ్నవి అంటే కోపం వచ్చిందా? వస్తుంది, దానికి నేను లేకపోతే నువ్వేగా. కార్తీక్, మాటలు సరిగ్గా మాట్లాడు. సరిగ్గా మాట్లాడకపోతే ఏం చేస్తావు? వాడు అన్నే దాంట్లో తప్పేముంది? నా బ్రదర్ లేకపోతే నువ్వేగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? జాహ్నవితో నీ పెళ్లి కూడా ఆగిపోయిందిగా. అలాంటప్పుడు నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు సమస్య పెళ్లి కాదు, కడుపు అంటాం అంతేగా. ప్రేమ కూడా కార్తీక్, ప్రేమించిన వాడిగా తన్ని అర్థం చేసుకోకుండా ఇలా దూరమైపోవడం, దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్? నన్ను ప్రేమించి నేను కనపడకపోతే
ఎవరో మరొకడితో కడుపు తెచ్చుకోవడం కరెక్టా? అలాంటి దానికి నేను తాళి కట్టి నా భార్యని చేసుకోవాలా? ఎవడి బిడ్డకో నేను తండ్రిని పెంచాలా? ఇంపాసిబుల్. నన్ను చంపుతానని బెదిరించినా సరే నేను జాహ్నవిని పెళ్లి చేసుకోను. ఇవన్నీ జాహ్నవి జ్ఞాపకాలు, మా ప్రేమకు గుర్తులు. నా మనసు కూడా ఇలాగే బుక్కలైపోయింది. నా గుండె కూడా ఇలాగే నలిగిపోయింది. వెళ్ళిపో, ఇంకెప్పుడు ఆ చెడిపోయిన దాని గురించి మాట్లాడకు. కార్తీక్, ఇంకొకసారి జాహ్నవి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. చంపుతావా? చంపు, చంపు. కాల్చు, ఆగిపోయావే, కాల్చు. నా కొడుకుని కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? జాహ్నవి కడుపు కథ కోర్టు దాకా వెళుతుంది. జాహ్నవి జీవితం ఇంకా దరిద్రంగా అయిపోతుంది. కాల్చు, చూస్తావేం, కాల్చు. జాహ్నవి జీవితం కోసమే నిన్నిప్పుడు వదిలేస్తున్నాను. లేదంటే కార్తీక్, జాహ్నవి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. నీకోసం చూద్దాం ఎలా నిరూపిస్తావు. జాహ్నవి కడుపు కథ ఎప్పటికీ పొడుపు కథే. దానికి సమాధానం దొరికితే నువ్వు అప్పుడురా, అప్పటిదాకా నా కొడుకు జోలికి రాకు. వెళ్ళు. వెళ్తా. పొడుపు కథేమీ బేతాళ కథ కాదు. దానికి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం నీ కొడుకైతే మాత్రం నేను వదిలిపెట్టను. ఇది అడవి తల్లి అమ్మవారి దగ్గర నాకు దొరికిన తాళిబొట్టు. దీన్ని రాహుల్తో నీ మెడలో కట్టించుకో అమ్మా. నీ జీవితానికి ఇక తిరుగుండదు.